అందరికీ నమస్కారం వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ను ఎంతో అద్భుతంగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఫ్రెండ్స్ మరి ఈ నూతన సంవత్సరంలో ఈ వీడియో ద్వారా మనం మరి సరికొత్త అద్భుతమైన విశేషమైన అంశాన్ని గురించి తెలుసుకుందాం వన్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈజ్ మస్ట్ ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఒక దైవ మార్గము అన్నది కంపల్సరీ ఫ్రెండ్స్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు వేణు పిరమిడ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ నూతన సంవత్సరం అందరికీ వారి జీవితాలలో ఆనందపు వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరంలో క్రొత్త క్రొత్త నిర్ణయాలు నిర్దేశాలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని మరికొంతమంది మంచి జాబ్ సంపాదించాలని ఇంకొంతమంది ఏదో ఒకటి సాధించాలి అని ఇలా రకరకాలైనటువంటి నిర్దేశాలను చేసుకుంటూ ఉంటారు కానీ మన జీవితంలో మనం ఏమి సాధించాలన్నా అందుకు భగవంతుని అనుగ్రహం అన్నది తప్పక ఉండాలి అప్పుడు మనం ఏవైతే సంకల్పాలను పెట్టుకున్నామో అవి తప్పక నెరవేరుతాయి మరి భగవంతుని అనుగ్రహం కోసం ఏదో ఒక ఆధ్యాత్మిక సాధనను తప్పక కొనసాగించాలి భగవత్ ఆరాధనలో ఎన్నో సాధనలున్నాయి అందులో ఏదో ఒకటి తప్పనిసరిగా సాధన చేయాలి అప్పుడు మాత్రమే తప్పక భగవత్ అనుగ్రహం మీకు తోడై మీ సంకల్పం తప్పక సిద్ధిస్తుంది మరి మనం ధ్యానం అనేటువంటి అతి గొప్ప భగవత్ మార్గాన్ని ఎంచుకొని కొనసాగిస్తూ ఉన్నాం కానీ కొందరు ఈ మార్గంలోకి రావాలంటే వారికి కొంత సమయం పడుతుంది అలా అని వారు అప్పటి వరకు ఖాళీగా ఉంటూ సమయాన్ని వృధా చేయకూడదు భగవత్ ఆరాధనలో ఉన్నటువంటి అనేక మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి మరి ఆ సాధనే మిమ్మల్ని ధ్యానం దగ్గరకు తీసుకొస్తుంది ఉదాహరణకు మన కుటుంబంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మరి మన కుటుంబంలో కొంతమంది అది పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వాళ్ళు ధ్యానం చేయమంటే చెయ్యరు వారిని మరి అలాగే వదిలేస్తామా అంటే అలా వదలకూడదు మరి అలాంటప్పుడు వారిని ఏదో ఒక ఆధ్యాత్మిక సాధన వైపు తప్పక మరల్చాల్సి ఉంటుంది అంటే ప్రతిరోజు ఆ భగవంతుణ్ణి పూజించడమో చక్కగా ఒక మంత్ర జపం చేయడమో నామజపం చేయడమో కనీసం ప్రతిరోజు ఆ దీపారాధన అలాంటి సాధనలు ఇలా ఎందులో ఏదో ఒకటి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయించాలి వాళ్ళ దగ్గర మళ్ళీ ఇలా ప్రాక్టీస్ చేయగా చేయగా తప్పకుండా ఒకరోజు వారిలో ఆ జ్ఞానోదయం కలిగి ఈ ధ్యాన మార్గాన్ని వాళ్ళు తప్పక చేరుతారు మిత్రులారు వారికి ఇష్టమైన దైవ సాధనని ఏదో ఒక దాన్ని ప్రతిరోజు కొనసాగించేటట్టు మనం చేయాలి అలాగే ఈ ధ్యానం గురించి ఈ ధ్యానం విశిష్టత గురించి వారికి మనము అప్పుడప్పుడు తెలియచేస్తూ ఉండాలి మరి ఒక మాటలో చెప్పాలంటే మనం కూడా అలాగే వచ్చిన వారమే కదా ఎలాగైతే మన మన భౌతిక విద్యా ప్రయాణంలో వివిధ మెట్లు వివిధ దశలు అనేటివి ఉంటాయి అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సో ఇట్లా రకరకాల దశలు ఉన్నాయి మిత్రుల అలాగే ఈ ఆధ్యాత్మిక విద్యా ప్రయాణంలో కూడా వివిధ మెట్లు ఉంటాయి ఎలా అయితే ఒక పువ్వు వికసించి కాయగా మారి ఆ తరువాత పండుగా మారుతుందో అలాగే ఈ భగవాన్ మార్గంలో భక్తి పూజ నామస్మరణ సో ఇవన్నీ వికసించిన తర్వాతనే వారు ఈ ధ్యానం అనేటువంటి ఈ మహోన్నతమైనటువంటి మార్గంలోకి రావడం జరుగుతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మన జీవితంలో ఏదో ఒక దైవ మార్గాన్ని తప్పక ఎంచుకోవాలి దానిని ప్రతిరోజు కొనసాగించాలి అప్పుడు మాత్రమే జీవితం ప్రశాంతంగా ఆనందంగా సాగుతుంది కనుక ఈ నూతన సంవత్సరంలో ఎవరైతే ఇంకా ధ్యాన మార్గంలోకి రావాల్సి ఉందో వారి చేత వారికి నచ్చిన ఒక ఆధ్యాత్మిక సాధనను కొనసాగించేలా ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని మనము ఈ నూతన సంవత్సరంలో తీసుకోవాల్సి ఉంటుంది ఆ సాధనను వారి దగ్గర కొనసాగించాల్సి ఉంటుంది మరి తప్పకుండా వారికి ఆ ధ్యానం యొక్క విశిష్టతను అప్పుడప్పుడు తెలియచేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే ఒక రోజుకి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ ధ్యానం అనేటువంటి మార్గంలోకి వచ్చి వారి జీవితాలను కూడా పునీతం చేసుకుంటారు మిత్రుల మరి ముఖ్యంగా మన కుటుంబ సభ్యుల్లో మన పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళు మనం ఎంత ధ్యానం చేయమని చెప్తున్నా సరే వాళ్ళు చేయరు ఆచరించలేరు మరి అలాంటి వారికి తప్పనిసరిగా ఏదో ఒక దైవ సాధనని వారికి ఇష్టం వచ్చినటువంటి మార్గాన్ని వాళ్ళు రోజు కొనసాగించేటట్టు మనం మనం కనుక వారికి చక్కగా మార్గ నిర్దేశం చేసి వారికి అవగాహన కల్పిస్తూ వారికి తగిన జ్ఞానాన్ని మనం అందిస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఈ ధ్యానం అనేటువంటి మార్గానికి ఒక రోజు వచ్చి తీరుతారు వారి జన్మని సార్థకతం చేసుకుంటారు మిత్రులారు మరి అందరూ ఆనందంగా జీవించాలని భగవంతుడు ప్రతి ఒక్కరికి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని అందించాలని ఆ పరమాత్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ధ్యానం శరణం గచ్చామి మీ వేణు పిరమిడ్ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్